తాళరేవు మండలం గాడిమొగ్గు గ్రామంలోని చినవలసల ప్రభుత్వ పాఠశాలలో సూర్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ తాళరేవు ఆధ్వర్యంలో ఉచిత మేఘా వైద్య శిబిరం నిర్వహించారు. సూర్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు ఎం సురేష్ బాబు, పి ధర్మేంద్ర మనోహర్, ఆర్ మణికంఠ స్వామి, జి గంగాధర్ తమ సిబ్బందితో కలిసి వైద్య శిబిరంలో గ్రామస్తులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఆసుపత్రి ఆధ్వర్యంలో మండలంలోని వివిధ గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తామని వైద్యులు తెలిపారు. కరోనా తిరిగి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలని వైద్యులు చూపించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కామాడి గోవాలక్ష్మి గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించిన వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమారుగా 280 మంది చిన్నారులు, మహిళలు, పురుషులకు వైద్య పరీక్షలు చేశారు. ముఖ్యంగా చిన్నపిల్లలకు చెవి, ముక్కు, గొంతు వ్యాధులపై పూర్తి అవగాహన కల్పించి అవసరమైన మందులను హాస్పిటల్ చైర్మన్ మత్స గంగాధర్రావు చేతుల మీదుగా అందించారు. ధర్మాడు వీరబాబు రాయించా, నా టేబుల్ మీద పెట్టాము. మాట్లాడడం, బొందు బొమ్మలు పోవడం, సరిగ్గా వినిపించకపోవడం, ఈ అన్నింటి గురించి మా
ప్లస్ పెద్ద వాటిలో నేను కొత్తగా చూసింది ఏంటంటే పిల్లలకి వ్యాసకాలం ఏంటంటే మనం ఎక్కువ కాయబద్ధ వాటితో వస్తూ ఉంటారు. వాటితో సహా చెవికి నుంచి ఎక్కువ చీలిక అట్లాంటివి కాక పెద్దవాళ్ళు ఎక్కువ ఆయాసంతో పాటు ఇంకా మెయిన్గా ఆడవాళ్ళు ఎక్కువ మనకి ఈ నెలసిన ఇబ్బందులతో ఇంకా ఎక్కువ డాక్టర్ లేని పరిస్థితి వాళ్ళకి ఎక్కువ వీక్ అయిపోవడం అట్లాంటి వాటితో ఎక్కువ వచ్చి చూసానండి. ఇరవై మెరవడం ఒక 200 మందిని చూసాం పేషెంట్స్. సో ఏంటి వాటికి సంబంధించి పౌష్టిక ఆహారాలు కానీ అవన్నీ మేము చెప్పాము. ఇంకా అందరు కూడా అది పాటిస్తారని మేము కోరుకుంటున్నాం. ఈరోజు సూర్య మల్టీస్పెషల్ హాస్పిటల్ నుంచి శనివాసరి గ్రామంలో స్కూల్లో చెవు ముక్కు గొంతుకు విభాగంలో స్పెషలిస్ట్ డాక్టర్ ధర్మేంద్ర గారు, అలాగే మా జనరల్ వైద్యం ఎం సురేష్ బాబు గారు, అలాగే మా మేడం గారు ఆవిడ విఏటీ, వాళ్ళందరూ వచ్చి ఈ సేవలకి వినియోగించుకోవడానికి వీళ్ళందరూ రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా మా చనవసర గ్రామం నుంచి స్కూల్ పిల్లలు, లక్ష్మీపతివారం గ్రామం నుంచి స్కూల్ పిల్లలు, అలాగే శ్రీనివాసర గ్రామం నుంచి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కూడా వచ్చి చాలా చక్కగా చూపించుకుంటున్నారు. చాలా ఆనందంగా ఉంది. ఇదే విధంగా ఈ సేవలు కొనసాగించుకోవాలని మరీ మరీ కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ ఎండాకాలం ఈ చెవు గురించి చాలా చక్కగా చెప్పారు డాక్టర్ ధర్మేంద్ర గారు. వాళ్ళందరికీ తల్లిదండ్రులందరికీ చక్కగా వినియోగించుకోవాలి, ఎలా చూసుకోవాలో, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రోటీన్ చూస్తే మాకు చాలా ఆనందంగా ఉంది. మా సూర్య మల్టీస్పెషలిస్ట్ హాస్పిటల్లో హాస్పిటల్ టీం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గ్రామ ప్రజలందరికీ కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటాం.